బాగుంటుంది, ప్రజలు కూడా బాగానే స్పందిస్తున్నారు, బట్
there are no required infrastructures. ఇది ఒక పాజిటివ్, ఇది ఒక క్యాటగిరీ పట్టణం వేర్ యూ హ్యావ్ ఓన్లీ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రెంట్స్. సో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం, సపోజ్ అన్ని బాగా ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే నెక్స్ట్ షుడ్ కమ్ అవుట్ దోస్ లొకేషన్ మినీ టైం. ఈ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎన్ని రోజుల్లో క్లియర్ చేస్తారని ఒక కమిట్మెంట్ ఫ్రమ్ ద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కావాలి. ఇది సెకండ్ పర్టికులర్ పెట్టవచ్చు. మూడవది ఇవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా చేశాను, లొకేషన్ అడ్వాంటేజ్ ఉంటుంది. Only it is because of the fund or financial issues. So our issues key, specifically we have only one thing where we have to bring as much as possible of SHG funding into it. So we will concentrate in those areas for putting entire pressure on the DRDA to give 100% funding in those locations. This is the third category. ఈ ఏమి కూడా లేకుండా లొకేషన్ డిసడ్వాంటేజ్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేవు, బెనిఫిషియర్స్ ఫినాన్షియలీ ఇస్ ఆల్సో నాట్ టైలర్. ఇలాంటి లొకేషన్స్ గ్రేట్ ఫోర్ లాస్ట్ బడ్జెట్ బడ్జెట్లో పెట్టుకున్నాం. సో వీ విల్ ఫస్ట్ లో హ్యాంగింగ్ ఫ్రూట్ గా చెప్పిన ఒక పర్టికులర్ ఇష్యూస్ రిజాల్వ్ చేస్తే మనకు మాక్సిమం బెనిఫిట్ ఏమొస్తాయి ఎనీ ఈబీసీ కేటగిరీ మనం డిబేట్ చేయడం జరిగింది. అట్లాగే గో పాల్ ఈసీ చేసి ఉంటారని అనుకుంటాను. అట్లాగే చేశారా? ఎస్ సార్. ఎస్ సార్. సో నా ఇప్పుడు ఈ బకెట్స్ ఏమేమి మూడు నాలుగు బకెట్స్ ఈ నాలుగు బకెట్స్ అంటే ఫోర్ గ్రేడ్స్ చేసిన ఇందులో నవ్ ఏఈస్ హ్యావ్ టు టెల్ దట్ దిస్ ఇస్ మై ఏ కేటగిరీ, దీనికి ఐ హావ్ కెప్ట్ దిస్ అస్ అ టార్గెట్. ఈ టార్గెట్ కంటే తగ్గడానికి అసలు వీల్లేదు. షుడ్ బి అబౌవ్ వాట్ ఈస్ బీన్ డన్ ఫర్ ద డిస్ట్రిక్ట్. డిస్ట్రిక్ట్ 35% చేస్తే ఏ కేటగిరీ షుడ్ బి డూయింగ్ అట్లీస్ట్ 60-70% ఆఫ్ టార్గెట్స్. దాని ఏమి ఇష్యూస్ లేదు, అక్కడ తగ్గడానికి వీల్లేదు. సో మన చెప్పిన సీఎస్ గారు చేసిన ఐటీ ఓకే విల్ బి బేస్డ్ ఆన్ దిస్ ఫోర్ ఫోర్ బకెట్స్. విల్ కీప్ ద ఐటీస్ ఆర్ ఇప్పుడున్న డైలీ ఆర్ వీక్లీ టార్గెట్ ఎంత నెంబర్ ఉంటుందో దట్ షుడ్ బి హైయెస్ట్ ఇన్ దిస్ ఫస్ట్ ఏ పర్టికులర్ ఏ కేటగిరీ. బి కేటగిరీకి యూ ఫిక్స్ అకార్డింగ్ టు ద రిస్క్ అండ్ ఛాలెంజెస్ అవైలబుల్. బిఎల్ ఆర్ఎల్ ఈ 5 to 6 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ 5 స్టేజెస్ కన్వర్ట్ చేయడానికి వాట్ ఇస్ యువర్ టోటల్ డేస్ రిక్వైర్డ్? సపోజ్ ఇఫ్ ఎనీ యు హావ్ 62 houses ఇన్ ఎన్ఎస్ ఆర్ యు సే యు 2136 ఇన్ బిఎల్ ఉంది, ఇది ఈ 2136 కన్వర్ట్ చేసుకొని కంప్లీట్ కంప్లీషన్ రావాలంటే వాట్ ఇస్ ద టోటల్ టైం పీరియడ్ రిక్వైర్డ్? జూలై ఆగస్టు సెప్టెంబర్ లో చేసుకుంటున్నాం సార్. జూలై ఈ మంత్ ఆగస్టు సెప్టెంబర్ మూడు నెలలు చేసుకొని మూడు వంతాడు కింద చేసుకుంటాం సార్. 2100 లో ఇల్లు కట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది? మొత్తం కంప్లీషన్ అయ్యేదానికి సార్ ఇది బేస్మెంట్ తీసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? జూలై ఆగస్టు తీసుకుందాం సార్. 2 months లో చేస్తాం సార్. 2 months సో 60 days 60 days లో ఫినిషింగ్ వరకు తీసుకురావచ్చా? కంప్లీషన్ వరకు బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ చేస్తాం సార్. కంప్లీషన్ కంప్లీషన్ సార్. అరే మీ బీబీఎల్ వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ నంబర్స్ యువర్ సిక్స్ యు సే 2 months అంటే 2 months ఎవ్రీ మంత్ మంత్ లో 50% కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఎవ్రీ 2 or 3 6 విల్ కమ్ టు మై బిఎల్ స్టేజ్. ఓకే మీరు చెప్పండి ఎన్ఎస్ టు సార్ ఎన్ఎస్ వదిలేయండి, బిబిఎల్ టు బిఎల్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? బిబిఎల్ టు బిఎల్ ఒక 2 months చేస్తాం సార్.